రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 29వ తేదీన సంపూర్ణ బంద్ రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నాము కడప నగర ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నాము పూర్తిగా సహకరించాలని ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్ రూపంలో 90% నిధులు ఇస్తుంది తద్వారా రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ఆర్థికంగా కూడా ముందుకు పోతుంది అంతేకాకుండా పరిశ్రమల్లో ఎవరైనా స్థాపిస్తే 30% రాయితీ ఇస్తుంది అలాగే స్థలాలు కేటాయిస్తారు ఉచితంగా అలాగే కరెంట్ లో కూడా 50% 20 సంవత్సరాల రాయితీ కల్పిస్తుంది ఇవన్నీ కాకుండా రవాణా సౌకర్యాలు అయితేనేమి ఇన్సూరెన్స్లు అయితేనేమి ఇవన్నీ కూడా రాయితీలు కల్పిస్తుంది అన్నమాట అలాగే సేల్ ట్యాక్స్ వాట్ను కూడా దాంట్లో కూడా రాయితీ వస్తుంది తద్వారా పరిశ్రమలన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ ఎప్పుడైతే ఉంటుందో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి తద్వారా అభివృద్ధి జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రం బీజేపీతో ఈరోజు పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదా పైన పోరాటం లేదు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరం ఆధ్వర్యంలో ఈ నగరంలో బంద్ నిర్వహిస్తాము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా పాటించాలి మన ప్రాంతం అభివృద్ధి జరగాలి రాయలసీమ వెనుకబడి ఉన్న ప్రాంతము దీంట్లో సాగునీరు తాగునీరు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు నిధులు రావాలనే కూడా మనకు ప్రత్యేక హోదా వస్తే ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రమే నిధులు కేటాయిస్తుంది అలాగే కేంద్ర విద్యాలయాలు కూడా మన నగరంలో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మన నగరం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాలి దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షంతో సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలతో పొత్తు పెట్టుకొని అందరితో కలిసి ప్రజా అఖిలపక్షంతో బంద్ నిర్వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించండి పోలీసులు ఇంకా ఎవరు కూడా దీన్ని ఎంత ఇబ్బందులు గురి చేసినా కూడా ప్రత్యేక హోదా కోసం ప్రజల ఏపీ హక్కు ఈరోజు ప్రత్యేక హోదా ఏపీ హక్కు కాబట్టి అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం